ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసానికి వైఎస్ జగన్ వెళ్లారు. తల్లి వైఎస్ విజయమ్మను కలిసి ముచ్చటించారు. రెండేళ్ల తర్వాత కుమారుడు జగన్ ను లోటస్ పాండ్ లో చూసిన తల్లి విజయమ్మ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బేగంపేటకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్కడి నుంచి నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ ఇంటికి వెళ్లారు. జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. కేటీఆర్ స్వయంగా జగన్ ను తీసుకుని లోపలికి వెళ్లారు. జగన్ తో పాటు ఎమ్మెల్యేలు చివరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇతర నేతలు ఉన్నారు. ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసంలోనే ఆయన భోజనం చేశారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్ కలుసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ లో అడుగు పెట్టడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత నెల ఎర్రవెల్లిలోని నివాసంలో కాలు జారి పట్టంతో ఎడమ కాలు తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజీగూడలోని యశోద దవాఖానాలో కేసీఆర్ కు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన బీఆర్ఎస్ అధినేత ప్రస్తుతం బంజారాహిల్స్ నందీనగర్ లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ను సీఎం జగన్ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ లోని తన నివాసానికి చేరుకున్నారు జగన్.